హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని మనం దీనిలో సరిపడిగా ఆయిల్, బెండకాయ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. దీనిలో మనం ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. దీనిలో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సింపుల్గా చేసుకుంటే. దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువైనా వేసుకుంటే బాగుంటుందండి. వాటిని చితక్కొట్టుకుని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలని. అవి వేసుకుని కొద్దిగా తాలింపు సరుకులు కూడా యాడ్ చేసుకుందామండి దీనిలో మనం. దీనిలో కొద్దిగా యాడ్ చేసుకుని వాటిని తిప్పుకుందామండి గరిటెతోటి బాగా. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నానండి నేను. ఆ ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. 1-2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం గరిటెతో తిప్పుకుందామండి వీటిని మొత్తం. దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి సరిపడగా. ఇప్పుడు గరిటెతోటి మనం దీన్ని తిప్పుకుందామండి. ఇవి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఇలాగ వేయించుకుంటూ ఉండి ఆ వెల్లుల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి దాని స్మెల్ వస్తుందండి. మనకి అది వచ్చేంత వరకు అలాగ వేయించుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకుని చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై అనేది. మనకి ఇప్పుడు దాకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మనకి ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా. దీనిలో ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. సన్నగా తరుగు పెట్టుకున్న బెండకాయ ముక్కలనండి. అవి శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని అప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నానండి వీటిని. క్లాత్తో తుడుచుకోవడం వల్ల దీనికి జిగురు అనేది ఉండదండి పైన. వీటిని తిప్పుకుందామండి ఒకసారి. చూడండి మనకి ఇలా మొత్తం కలిసిలాగా తిప్పుకొని గరిటెతోటి అవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి మనం. ఈ కర్రీ అని ఈ వేపుడు అనేది మనకి సింపుల్గా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి రైస్లోకి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శిరీష విలేజ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి మనకి ఫ్రై అనేది మనకి ఇలాగ ఫ్రై అయిపోతుందండి బెండకాయ ఫ్రై అనేది. అలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ముందుగానే సాల్ట్ వేసుకున్నట్టయితే మనకి ఆ జిగురు అనేది పట్టేసి బెండకాయ ఫ్రై అనేది సరిగ్గా రాదండి. అలాగే మూత కూడా వేయకూడదండి. మూత వేయకుండా దాన్ని అలాగ వేయించుకుంటే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మూత వేస్తే దానికి ఆవరు పట్టేసి ఆవరు ఇందులో వచ్చేసి మనకి ఫ్రై అనేది కొంచెం జిగురు వస్తుంది. ఇలా చేసుకోవడం ద్వారా జిగురు రాదండి. దీనిలో కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. 2 స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి గట్టితో తిప్పుకోవాలండి. చూడండి మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి. మనకి
ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కూడా అండి. ధనియా పౌడర్ సాల్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలాగా వేయించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఇది 1-2 నిమిషాలు అలాగ వదిలేసి వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. మూత పెట్టకుండానే వేయించుకోండి. చూడండి మనకి కర్రీ అనేది ఇలాగ వచ్చేస్తుందండి వేపుడు అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.